అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు రెండు పెద్ద శుభవార్తలు అయితే అందుకుంటారు. మరి అనుకోకుండా ఒక స్త్రీతోటి కలిసి ఆకస్మికంగా స్నేహం కూడా జరుగుతుంది. ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు. పూర్తి కాండ మిగిలిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేయడానికి ఇది అనుకూలమైన రోజుగా తెలుస్తుంది. మరి ఈరోజు చమురు వినియోగాన్ని నివారించండి. మీరు ఆరోగ్యంగా ఉండటానికి ప్రయత్నించండి. ఈరోజు మీ ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోవాలి. మీరు మాట్లాడిన మాటల కారణంగా కొంతమందికి కోపం వస్తుంది. మీరు మాటలను మృదుగా ప్రవర్తించండి, మృదువుగా మాట్లాడండి. మీ మాటల్లో కోపాన్ని మీరు తెలియచేయకూడదు. కెరీర్ పరంగా చూస్తే మీకు ఆందోళన అనేది ఉంటుంది. దాన్ని తొలగించడానికి మార్గం అనేది ఈ రోజు దొరుకుతుంది. ఉద్యోగాన్ని మార్చాలనుకునేటువంటి వారికి, నిరుద్యోగులకు ఈరోజు ఉద్యోగం లభించే అవకాశాలు కనిపిస్తాయి. డబ్బు సంబంధిత లావాదేవీలలో మరి చాలా జాగ్రత్తగా ఉండాలి. శారీరక మరి మానసిక అలసట కారణంగా కాస్త బలహీనంగా ఉన్నారు. యోగా వ్యాయామము, చక్కటి ఆహారం తీసుకోవాలి. స్నేహితులతో పర్యటనకి వెళ్ళేట సమయంలో జాగ్రత్త వహించాలి. అనుభవజ్ఞులైనటువంటి మార్గదర్శకత్వాన్ని కూడా పొందాలి. ఆధ్యాత్మిక విషయాలు పట్ల మీకు ఈరోజు చాలా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. వైవాహిక జీవితం మెరుగవుతుంది. అప్పటికి ఈ రోజును మీరు మీ జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేరు. కానీ మీ బలాన్ని నాశనం చేయగల దేన్నైనా సరే మీరు ఈరోజు వదిలేయాలి. ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండండి. ఈరోజు విద్యార్థులు తమ యొక్క భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకోవడం జరుగుతుంది. వారు వారి యొక్క శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకుంటారు. విదేశాలకు వెళ్లి చదవాలనుకునే వారికి మంచి ఆఫర్ అనేది లభిస్తుంది. ఇక ఈ విద్యార్థులు తమ ప్రేమ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే వారికి ఆటంకాలు అనేవి వస్తాయి, దుష్ప్రభావాలు జరుగుతాయి. కొంతకాలం జరుగుతున్న సమస్యకు పరిష్కారం కూడా లభిస్తుంది. ఎక్కువ మనోభావాలు మరియు ధైర్యం కలిగి ఉండటం ద్వారా ప్రజలు మీకు చాలా మంచిగా చట్టవిరుద్ధం యొక్క ప్రయోజనాన్ని పొందొచ్చు. కాబట్టి జాగ్రత్త. మీరు ఈరోజు చూసినట్లయితే కొన్ని విషయాలు మీరు చక్కని జాగ్రత్తలు తీసుకోవాలి. తెలివితేటలను ప్రదర్శించాల్సి ఉంటుంది. లేకపోతే మీరు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. చిరు వ్యాపారస్తులకు అయితే చాలా బాగా కలిసి వస్తుంది. వ్యాపారం బాగా లాభాన్ని కలిగిస్తుంది. మరి ఈ రోజు చూసినట్లయితే మంచిగా చల్లటి పానీయాలు అమ్మే వారికి, ఇటువంటి చిరుచిరు వ్యాపారస్తులకైతే మంచి లాభాలు అనేవి దక్కే అవకాశం ఉంది. ఇక ఈరోజు మరి ఉద్యోగాలు చేసేవారికి కూడా మంచిగానే ఉంటుంది. కానీ ఉద్యోగం చేసేటటువంటి సమయంలో మీరు చాలా జాగ్రత్తగా చేయాలి. లేకపోతే రాతకోతల్లో తప్పులు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక లక్కీ సంఖ్య 48 మరియు లక్కీ కలర్ అయితే పుదీనా. ఇక పరిహారంలో గనక చూసినట్లయితే మీరు రామాలయాన్ని దర్శించిన తర్వాత 5 పేదలకు అన్నదానం చేయండి. ఇలా చేయటం వల్ల మీకు అన్ని దోషాలు తొలగిపోయి అన్ని శుభాలు కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.